రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా అని భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల్ని మోసం చేసిందని ధ్వజమెత్తారు. రుణమాఫీ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ బీజేపీ విలీనమని చెప్పి సీఎం కొత్త నాటకమాడుతున్నారని ఆరోపించారు. 49,000 కోట్లకు గాను 17,000 కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను పిలుద్దాం, అందరు రైతులకు నిజంగా రుణమాఫీ జరిగిందంటే నేను అప్పటికప్పుడే నేను చెప్తా ఉన్నాను. రాజీనామా శాశ్వతంగా రాజీనామా కాదు, శాశ్వతంగా రాజకీయం తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. 15 ఆగస్టు లోపల అన్ని దేవుల మీద ఒట్లు పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగకుండా ఉండదని, ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తానని పదే పదే చెప్పి యావత్ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా రుణ విముక్తి జరగాలంటే దాదాపు 49,500 కోట్ల రూపాయలు అవసరమైతుంది. మరి ఈరోజు 60 లక్షల మంది రైతులకు 49,500 కోట్లకు బదులు కేవలం 17,000 కోట్ల రూపాయలతో చేతులు దులుపుకొని రాష్ట్రమంతా రుణమాఫీ చేశామని చెప్పించి పండుగలు చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 17,933 కోట్లకు ఏ రకంగా నువ్వు రుణమాఫీ చేయగలిగినావు? దీని ఫార్ములా ఏందో ఒకసారి.